Hi friends, this is Ravi Varma, Hi-Fi Coaching Center. Iroj manam ee video lo alphabets English aksharalu mariyu vaati oka number e vidhanga gurtunchukovali ane sulabhamaina paddhatilo chaala telikga cheppabothunnanu. Meeru ee video ni chivari varaku skip cheyakunda chudandi. Manaku ee English aksharamalalo manaku 26 aksharalu untayi. Danilo modati aksharam e ga cheppukuntamu, B 2 అంటాము, C 3 అంటాము, D 4 అంటాము, Z 26 అంటాము, E 5 అంటాము, F 6 అంటాము. ఇవి జనరల్ గా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు. మీరు చూడండి, చివరి వరకు చూడండి, చాలా సులభమైన మార్గంలో నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, A 1 అని చెప్పాము, B 2, C 3, D 4, E 5, F 6. మీరు పూర్తిగా విన్న తర్వాత కేవలం రెండే రెండు నిమిషాల్లో మీరు 26 అక్షరాలని సులభమైన మార్గంలో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చా అని మీరే తెలుసుకోగలుగుతారు. చివరి వరకు మీరు వీడియో చూడండి. 26 అక్షరం మనం జగ్గుగా చెప్పుకుంటున్నాము. మన మూవీస్ చూస్తాం ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ప్రతి దాని నుంచి మనము చాలా వరకు నేర్చుకోవచ్చు. మూవీస్ తీసుకోండి, మూవీస్ తీసుకుంటే 7x G బృందావన్ కాలనీ అనేది ఒక మూవీ ఉంది. మూవీ ద్వారా కూడా 7x G ఆ డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు. 7x G బృందావన్ కాలనీ అనేది సినిమా టైటిల్ చాలా అద్భుతంగా పెట్టారు. టైటిల్ 7x G బృందావన్ కాలనీ, 7 అంటే జి. హెచ్ డిజిటల్ క్లాక్ లో మనకు హెచ్ ఏ విధంగా వస్తుందండి, ఇలా డాట్స్ రూపంలో, లైన్స్ రూపంలో ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. ఈ హెచ్ కి పైన ఒక లైన్ యాడ్ చేయండి, కింద ఒక లైన్ యాడ్ చేసినట్లయితే హెచ్ 8 అని చెప్తాము. ఆల్ లెటర్స్, అన్ని లెటర్స్ కూడా మనకు క్యాపిటల్ లో ఉండి ఐ మాత్రమే స్మాల్ లెటర్ రాశాను. మీరు గమనించే ఉండాలి ఇప్పటికే. ఈ స్ట్రేట్ లైన్ కి పైన ఒక సర్కిల్ ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి జాయింట్ చేసినట్లయితే 9 అవుతుంది. ఓకే, మనము మల్టిపుల్స్ ఆఫ్ 5 యొక్క గుణిజాలతో కూడా మనము ఆల్ఫాబెట్స్ మనం గుర్తుంచుకోవచ్చు. ఏ విధంగా అంటే ఈ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఏమొస్తుందని మనకు, ఈ 5 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25. సో ఈ జే 40 వైర్ తీసుకుంటాము. ఈ 5 J 10, O 15, T 20, Y 25. EJ OTY అని చెప్తాం మనం వీటికి. సో మనం కూడా 5 తో కూడా గుర్తుంచుకోవచ్చండి. సో అదేవిధంగా ఇక్కడ J 10 మనం 26 అక్షరాన్ని మనం రెండు భాగాలుగా రాస్తాం. మనం మీరు ఇక్కడ గమనించండి, ఇదే విధంగా అయితే చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఇలా కాకుండా మనం ఒకే ఆర్డర్ లో ఈ విధంగా కాకుండా, నిలువు వరుసలో కాకుండా అడ్డు వరుసలో మనం చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. చాలా మంది నిలువు వరుసలో రాస్తారు, అలా కాకుండా అడ్డు వరుసలో చాలా తెలియగా గుర్తుంచుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం దీనిలో రాయడం వల్ల ఆపోజిట్ లెటర్స్ ని కూడా గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి నేను అడ్డు వరుసలో రాశానండి. సో మనం 26 అక్షరాలను మనం రెండు భాగాలు చేసినట్టయితే 13 13 అక్షరాలుగా మారిపోతాయి. సో దీన్ని మొదటి భాగం అంటాము, దీన్ని రెండవ భాగం అంటాము. మొదటి భాగంలో మొదటి అక్షరం ఏ, మొదటి భాగంలో చివరి అక్షరం ఎం, 13. సో రెండవ భాగంలో మొదటి అక్షరం ఎన్, 14. ఇవి తెలియదు గుర్తుంచుకోవచ్చు అండి మనం, జనరల్ గా మనం బై హార్ట్ లో కూడా గుర్తుంచుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఈ ఈజే ఓటీవై లో ఈ 5 అయింది, జే 10 అయింది, ఓ 15. ఓకే, మనం క్రికెట్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 7x G బృందావన్ కాలనీ మూవీ నేమ్, డిజిటల్ క్లాక్ అని చెప్పాను, స్ట్రైట్ లైన్ కి పైన ఉన్నటువంటి ఒక సర్కిల్ ని యాడ్ చేసిన నేనని చెప్పాను. సో ఇక్కడ క్రికెట్ 20x20 మ్యాచ్ ఉంటుంది, మనం పేపర్ లో కూడా చూస్తుంటాం T20 అని. సో సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు, క్రికెట్ అభిమానులు అనేది చాలా తేలిక గుర్తుండాలి, T20. అదేవిధంగా మనము క్రికెట్ నుంచి నేర్చుకుంటే మన మౌత్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. మౌత్ ద్వారా ఎలా అంటారా, వై అనండి, వై 25, ఎల్ 12. సో వై అంటే పైన టీత్ అనేది కింద లిప్పును దాటుతుంది, వై 25, ఎల్ చూడండి, చాలా సింపుల్ గా ఉంది కదండి, చాలా అద్భుతంగా నేర్చుకుంటారు మీరు. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా నేర్చుకుంటారు మీరు. ఓకే, అదేవిధంగా మనం హిందీ లాంగ్వేజ్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. హిందీ లాంగ్వేజ్ అట్రా అండి, అట్రా అట్రాలో ఏముందండి, ఆర్. సో అట్రా అంటే ఎంత, 18. అట్రా ఆర్ 19, 19, ఎస్. 19 లో ఏముందండి, ఎస్. సో 19, ఎస్, 19. మీకు మీరు ఎవరికైనా హీరో అభిమాన్ అయితే, నేను పవన్ కళ్యాణ్ అభిమాన్ అనుకోండి, పి 16. నేను ఇంకా గుర్తుంచుకోవాలనుకున్నాను, పి 16, కే 11 కళ్యాణ్, పి 16, కే 11 కళ్యాణ్. మనకు
tables lo 17th table chaala critical ga untundi 19th table kuda chaala tricky ga nerchukochandi telusa meeku adi maroka video lo kachithanga cheptanu 18th table kuda chaala tricky ga gurtunchukochu silabanga gurtunchukochu 16th table ni gurtunchukochu chaala simple ga gurtupettukochu kaani 17th table anedi kaasta ala ila confused ga untundi tables lo alage 26 అక్షరాలు భిన్నమైన అక్షరం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ క్యూ. మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఇది ఎందుకు ఇక్కడ పర్టికులర్ ఎందుకు చెప్తున్నాను ఇక్కడ క్యూ? 26 అక్షరాలు అన్ని కామన్ అనుకుంటాం కదా, క్యూ ఇస్ వెరీ డిఫరెంట్, చాలా భిన్నమైన అక్షరం క్యూ. వై? బికాస్ క్యూ అనేది యూ లేకుండా మీనింగ్ఫుల్ వర్డ్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ క్యూ యుఏ అంటున్నాను, క్వాలిటీ క్యూ యుఏ అంటున్నాం, మళ్ళీ పిక్ క్వైట్ ఫీల్ లైక్. మీరు ఏ పదం తీసుకున్నా క్యూతో మొదలయ్యేవి ఖచ్చితంగా 99.9% యూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి టేబుల్స్ లో 17 డిఫరెంట్ అక్షరాల్లో క్యూ డిఫరెంట్. సో క్యూ ఇస్ 17. నేను మా ఫ్రెండ్ తో రీసెంట్ గా హోటల్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ కలిశాడు, అలా హోటల్కి వెళ్దాము అంటే హోటల్కి వెళ్ళిన తర్వాత బేరర్ వచ్చి అడిగాడు, వాట్ యు వాంట్ సర్ అన్నాడు. నేను అన్నాను, ఐ వాంట్ జస్ట్ బిఫోర్ యు అన్నాను. అతను రెండు టీలు ఇచ్చాడు. మా ఫ్రెండ్ అలా అడుగుతున్నాడు, సార్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్, మీరు టీ చెప్పలేదు కదా టీ ఎలా ఇచ్చాడు అని. నేనేమన్నాను ఇక్కడ, ఐ వాంట్ జస్ట్ బిఫోర్ యు అన్నా, యుకు ముందు ఉండేది కావాలి అన్నాను. టీ ఇచ్చాడు. సో T20 ఆఫ్టర్ టీ యు 20+1 21. సింపుల్. సో మనం ఎలక్షన్స్ బాగా జరుగుతూ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ మన దేశంలో ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సింబల్ చూపిస్తారు, విజయానికి సంకేతం. నేను వీటిని ఎలా మార్చుకున్నాను, 2-2-22 ఇద్దరు పోటీ చేస్తారు, మనం గెలుస్తారు కాబట్టి ముగ్గురు కూడా పోటీ చేయొచ్చు. బట్ మన రూట్ లో మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ 2-2-22. సో సింపుల్ 2-2-22 విక్టరీ విజయానికి సంకేతం 2-2-22. సో ఈ 26 అక్షరాల్లో మనం ఒక్కసారి ఒక్క నిమిషం మనం రివైండ్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు వీటిలో A1 B2 C3 D4 E5 F6 Z26 అన్నాను. మూవీ నేమ్ తో ఒకటి చెప్పాము 7YG, డిజిటల్ క్లాక్ తో చెప్పాము H8 అని, స్ట్రేట్ లైన్ పైన ఒక సైకిల్ ఉంది దాన్ని యాడ్ చేస్తే 9 అని చెప్పాము, మల్టిపుల్స్ ఆఫ్ 5 లో J10 EJOTY తో మనం E5 J10 O15 T20 Y25 నేర్చుకున్నాము, ఓకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ P16 K11 చెప్పుకున్నాము. మొదటి భాగంలో చివరి అక్షరం 13 M, రెండవ భాగంలో మొదటి అక్షరం N14, ఓకే. మరి టంగ్ తో మనం మౌత్ తో కొన్ని నేర్చుకున్నాం, టంగ్ తో L12 Y25, ఓకే. ఇక్కడ పి పవన్ కళ్యాణ్ క్యూ డిఫరెంట్ లెటర్ ఏదైనా ఉంది ఇంగ్లీష్ అక్షరాల్లో అంటే క్యూ అని చెప్పాము. టేబుల్స్ లో డిఫరెంట్ గా ఉండేది 17 అని చెప్పాము. హిందీ లాంగ్వేజ్ ని వాడుకున్నాము ఆర్ 18 18 19 19 ఎస్. సో క్రికెట్ మ్యాచ్ అని చెప్పాము, క్రికెట్ గురించి T20 అన్నాము. ఓటర్ గురించి డిస్కస్ చేసి U21 అని చెప్పాము. విక్టరీ విజయానికి సంకేతం 2-22 అని చెప్పాము. సో మరి 26 అక్షరాల్లో నేను 24 అక్షరాలు నేను చెప్పాను. రెండు అక్షరాలు మీరు మీ ఓన్ గా మీరు గుర్తుపెట్టుకోండి, వాటికి ఏదైనా కోడ్ తయారు చేసుకోండి. చాలా అద్భుతంగా అది ఆ రెండు అక్షరాలు మీకే ఫస్ట్ మీకే గుర్తుకొస్తాయి, మీ సొంతంగా మీరు క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సింపుల్ గా మీకు ఈ రెండు మీ ఓన్ గుర్తుంచుకోండి, రాసుకోండి ఏదైనా భాషలో. W23 X24 ఇవి నేను చెప్పలేదు, ఓకే. సో ఇవి మనకు ఓవరాల్ గా వీటిని ఏమంటామంటే ఫార్వర్డ్ ఆర్డర్ అంటారు, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ కూడా రివర్స్ ఆర్డర్ అంటాము, ఓకే. రివర్స్ ఆర్డర్ ఫార్వర్డ్ ఆర్డర్ లో మనకు బికి ఆపోజిట్ లెటర్ అంటే ఏంటి, ఎస్కి ఆపోజిట్ లెటర్ అంటే ఏంటి అని ఇవి కూడా చాలా సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. మనం అక్షరాన్ని ఏ విధంగా అయితే మనం గుర్తుంచుకుంటున్నామో వీటిని కూడా చాలా తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో మనము వీటి పరంగా ఎగ్జాంపుల్స్ కానివ్వండి. రివర్స్ ఆర్డర్ ఇది ఇంకా చాలా బాగా గుర్తున్నారండి, ఇది పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే ఇది చాలా తేలిగ్గా చాలా సింపుల్ గా గుర్తుంటుంది. వీటిని మీరు ట్రై చేసి చూడండి, కేవలం 2 నిమిషాల్లో మీరు వీటిని గుర్తుంచుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, రైట్, థ్యాంక్ యూ.